క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే క్వాడ్. ఇండో పసిఫిక్లో చైనా విస్తరణ కుట్రలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన కూటమి ఇది. ఇంతటి ప్రతిష్టాత్మక కూటమి సమావేశం అమెరికాలో జరుగుతోంది. అది కూడా ఆ దేశ అధ్యక్ష ఎన్నికల వేళ కావడం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ పరోక్షంగా చైనాను టార్గెట్ చేస్తున్న వేళ ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయన్న ఉత్కంఠ కూడా కనిపిస్తోంది. ఇంతకు క్వాడ్ సమ్మిట్లో నాలుగు దేశాల అధినేతల నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇండో పసిఫిక్లో చైనా కుట్రలకు అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ ఎలా చెక్ పెట్టబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. ఇండో పసిఫిక్ లో క్వాడ్ దేశాల యాక్షన్ మారబోతోందా? నాలుగు దేశాల దోస్తీ డ్రాగన్ కు ఎలా చెక్ పెట్టబోతోంది? ప్రధాని అమెరికా పర్యటనలో తేలనున్న లెక్కలేంటి? భారత్ కి యాక్ట్ ఈస్ట్ పాలిసీ ఆర్ ఇండో పసిఫిక్ రీజన్ మే బ్రునై కా మహత్వపూర్ణ సాజేదార్ రహా హై. ఈ క్షేత్ర మే కోడ్ ఆఫ్ కండక్ట్ పర్ సహమతి బనే. హమ్ విస్తారవాద్ నహీ వికాస్వాద్ కి నీతి కా సమర్థన్ కర్తే హై. ఇటీవల బ్రునై పర్యటనలో మోడీ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఒక బ్రునై పర్యటనలోనే కాదు, సింగపూర్ పర్యటనలోనూ, మలేషియా ప్రధాని భారత పర్యటన సమయంలోనూ మోడీ పరోక్షంగా చైనా విస్తరణవాదాన్ని లేవనెత్తారు. తమది అభివృద్ధి అజెండాని తప్ప చైనా మాదిరిగా విస్తరణవాదం కాదని ఆ దేశం పేరు ఎత్తకుండానే టార్గెట్ చేస్తున్నారు. కాని ఎందుకలా? ఏదైనా ఒక ప్రాంతానికి భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల రీత్యా ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడుతుంది. దాంతో ఆ ప్రాంతాన్ని ఎలా అయినా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తాయి అగ్రదేశాలు. గతంలో భౌగోళికంగా కీలక స్థానంలో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం విషయంలో కూడా అదే జరిగింది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం రెండు రాజకీయ సైద్ధాంతిక వైరుధ్య భావాలున్న అగ్రదేశాల మధ్య జరిగిన పోటీ ఫలితమే రెండో ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధాలు. ప్రస్తుతం ఇండో పసిఫిక్ ప్రాంతం విషయంలో అదే జరుగుతోంది. ఎందుకంటే ఈ ప్రాంతంపై చాలా కాలంగా డ్రాగన్ కన్ను పడింది. అంతర్జాతీయ వాణిజ్య రీత్యా ఇండో పసిఫిక్ ప్రాంతం చాలా ముఖ్యమైంది. ఈ ప్రాంతం కనీసం 38 దేశాలను కలిగి ఉంటుంది. ప్రపంచ ఉపరితల వైశాల్యంలో 44%, ప్రపంచ జనాభాలో 65%, ప్రపంచ జీడిపిలో 62%, ప్రపంచ వాణిజ్యంలో 46% వాటా కలిగి ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో మరో ధృవంగా తనను తాను రూపాంతరించుకుంటోంది. చైనా తన విస్తరణ కుట్రలతో టిబెట్, హాంకాంగ్, తైవాన్లపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉంది. అంతేకాదు దక్షిణ చైనా సముద్ర దేశాలైన వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రునై మొదలైన దేశాలతోనూ ఘర్షణలకు దిగుతోంది. జపాన్, చైనా మధ్య శంకాకు దీవుల కోసం వివాదం నడుస్తోంది. దక్షిణాసియాలో సమతుల్యతలు దెబ్బతీసే విధంగా ఇండియా ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్లోనూ చైనా ప్రాజెక్టులు చేపడుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా పాకిస్తాన్తో కలిసి వివిధ ప్రాజెక్టులు చేపట్టింది. లడక్ నుంచి టిబెట్ మీదుగా హాంకాంగ్, తైవాన్ వరకు, శ్రీలంక నుంచి ఫిలిప్పీన్స్ వరకు, జపాన్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా కుట్రలకు అడ్డు అదుపు కనిపించవు. మరి దాని కుట్రలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే క్వాడ్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ పూర్తి అర్థం ఇదే. ఈ నాలుగు ప్రజాస్వామ్య దేశాల కూటమికి 18 క్రితం అనుకోకుండా బీజం పడింది. 2004లో హిందూ మహాసముద్రంలో చెలరేగిన భయంకర సునామీ తర్వాత బాధిత ప్రాంతంలో మానవతా దృక్పథంతో సాయం చేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్లు ఒకతాటి మీదకి వచ్చాయి. 2007లో జపాన్ అప్పటి ప్రధాని షింజో అబే ఈ కూటమిని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ కూటమిలో పాలు పంచుకుంటే చైనాకు కోపం తెప్పిస్తానేమోనని కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియా తడపటాయించింది. అలా దశాబ్ద కాలం క్వాడ్ సైలెంట్ గా ఉంది. అయితే పెరుగుతున్న చైనా ప్రాబల్యంతో మారిన వైఖరులను ప్రతిఫలిస్తూ 2017లో క్వాడ్ తిరిగి ప్రారంభమైంది. ఇండో పసిఫిక్ పై మరింత దృష్టి పెట్టి చైనాకు అడ్డుకట్ట వేయడానికి క్వాడ్ కీలకమని నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత బైడెన్ ప్రభుత్వాలు గుర్తించాయి. దీంతో క్వాడ్ నేతల సదస్సు 2021లో తొలిసారి జరిగింది. చైనా పేరెత్తకుండానే ఆ దేశ విస్తరణవాదాన్ని అడ్డుకునే చర్యలకు క్వాడ్ కేరఫ్గా నిలుస్తోంది. నిజానికి తైవాన్పై చైనా దాడి ప్రమాదం ఉందని భావిస్తున్న ఈ తరుణంలో చూస్తూ ఊరుకోబోమని అమెరికా హెచ్చరిస్తోంది. 2023 మార్చిలో వర్చువల్గా జరిగిన సమావేశంలో క్వాడ్ దేశాలు సైతం ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వాలకే తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడం చైనాకు తొలి షాక్.
అలాగే చైనాతో దౌత్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో ఈ కూటమి దేశాల భేటీ కార్యాచరణ ప్రణాళికలు సహజంగానే చైనాకు నచ్చట్లేదు. ఫలితంగా ఆసియా ప్రాంతపు నాటో కూటమి అంటూ క్వాడ్ పై ముద్ర వేస్తోంది చైనా. క్వాడ్ ఏర్పాటు వల్ల ఉద్రిక్తతలు పెరగడంతో పాటు అంతర్జాతీయ సంఘీభావం సహకారం దెబ్బతినే ప్రమాదం ఉందని బీజింగ్ హెచ్చరిస్తోంది. క్వాడ్ హిస్టరీని చైనా అసహనాలను పక్కన పెడితే అమెరికా వేదికగా జరిగే క్వాడ్ లక్ష్యాలు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికర ప్రశ్న. ఎందుకంటే నాలుగు దేశాల కూటమి ముందు చాలా పెద్ద సవాళ్లే ఉన్నాయి. ఇండో పసిఫిక్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ డ్రాగన్ తోక జాడింపులు ఎక్కువయ్యాయి. కాబట్టి ఇప్పటివరకు ఇండైరెక్ట్ గా ఉన్న క్వాడ్ యాక్షన్ ఇకపై డైరెక్ట్ గా ఉండాలి. మరోవైపు గత ఏడాది భారత్ నిర్వహించిన G20 శిఖరాగ్ర సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చినట్లే ప్రస్తుత క్వాడ్ లో కూడా విస్తరణ నిర్ణయాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. క్వాడ్ కూటమిలో చేరడానికి సౌత్ కొరియా ఆసక్తి కనబరిచింది. గతంలో దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాం దేశాలను కలిపి క్వాడ్ ప్లస్ భేటీలను కూడా నిర్వహించడానికి రీజన్ ఇదే. అగ్రరాజ్యమైతే మరో అడుగు ముందుకేసి ఆకస్ పేరిట ఆస్ట్రేలియా, యూకే, అమెరికా కూటమిని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత బైడెన్ ఇండియా సహా 13 దేశాలతో IPEF పేరిట ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ను ప్రతిపాదించడం సంతకాలు చేయటము జరిగింది. వీటన్నింటి వెనుక చైనా దూకుడును కట్టడి చేయాలని అమెరికా లక్ష్యం ఉంది. ఈ పరిణామాలన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా భారత్ కు కలిసొచ్చేవి, చైనాకు ప్రతికూలంగా మారేవి. ఇలాంటి మరిన్ని సంచలన నిర్ణయాలకు అమెరికాలో జరిగే క్వాడ్ సదస్సు వేదిక కాబోతోంది. ఈ సదస్సు కోసం ఆల్రెడీ ప్రధాని US లో ల్యాండ్ అయ్యారు. నిజానికి క్వాడ్ ను కేవలం చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటైన కూటమిగా మాత్రమే పరిగణించకూడదు. ఎందుకంటే ఇండో పెసిఫిక్ దేశాలుగా తాము ఈ ప్రాంత అభివృద్ధి, సుస్థిరత, సమృద్ధికి సానుకూల ఆచరణాత్మక అజెండా ద్వారా మద్దతునిస్తోన్నట్లు 2023 హిరోషిమా క్వాడ్ నేతల సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది. ఆగ్నేయాసియా, తూర్పాసియా, ఓసియానియా ఆర్థిక వ్యవస్థలతో ఏర్పాటైన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంలో చేరేందుకు భారత్ గతంలో తిరస్కరించింది. చైనా సరుకులన్నీ దేశంలోకి వెలువలో వచ్చి పడతాయనే ఆందోళనతోనే ఇండియా వెనుకంజ వేసింది. మరోవైపు ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ ద్వారా మిత్ర దేశాలతో విభిన్న సరఫరాల గొలుసుల వృద్ధికి ఇండియా కృషి చేస్తోంది. అందరికీ సమాన ఫలితాలు దక్కేలా న్యాయమైన వాణిజ్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తోంది. సెమీకండక్టర్లు, ఇతర సరికొత్త సాంకేతికతలకు సంబంధించిన రంగాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు క్వాడ్ ఇన్వెస్టర్స్ నెట్వర్క్ ను ఉపయోగించుకోవాలని ఇండియా భావిస్తోంది. అంతర్జాతీయ సెమీకండక్టర్ల దిగ్గజ కంపెనీలైన మైక్రాన్ టెక్నాలజీ, ఇంటెల్, శాంసంగ్, TSMCలు భారత్ లో పెట్టుబడులు పెట్టాయి. ప్రధాని మోడీ ఇటీవలి సింగపూర్ పర్యటనలోనూ ఇరు దేశాలు సెమీకండక్టర్ల రంగంలో సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. నూతన సాంకేతికతలను సత్వరం అందిపుచ్చుకోవడానికి ఇండియా క్వాడ్ తో పాటు ఇతర దేశాలతో కలిసి నడుస్తోంది. ప్రతిష్టాత్మక క్వాడ్ సదస్సుకు ముందు ప్రధాని ఆయా దేశాల పర్యటన లక్ష్యం కూడా అదే. మరోవైపు జపాన్తో సంబంధాలను బలోపేతం చేసుకునే విషయంలో క్వాడ్తో భారత్ బంధం కీలకంగా మారింది. భారత మౌలిక వసతులు, వాహన తదితర రంగాల్లో జపాన్ పెద్ద పెట్టుబడిదారుగా ఉంది. రెండు దేశాలు తమ అభివృద్ధి సహాయ ప్రాజెక్టులను సమన్వయంతో కొనసాగిస్తున్నాయి. భారత అభివృద్ధికి అవసరమైన సహజ వనరులను అందించడం, సముద్ర రంగంలో భద్రతాపరంగా ఆస్ట్రేలియా పాత్ర కీలకమే. ఏ బంధంలో అయినా వివిధ పక్షాలు మెరుగ్గా సహకరించుకుంటే కొన్ని విషయాల్లో అంగీకారం, మరికొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశాలు లేకపోలేదు. కొన్ని విషయాల్లో అభిప్రాయానికి రాలేకపోయినా ఇండో పెసిఫిక్ ప్రాంతంలో సమతుల్య సాధనకు, ఆర్థిక రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ఇండియా క్వాడ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవలసి ఉంటుంది. క్వాడ్ భేటీలకు తోడు ప్రధాని మోడీ అమెరికాలో పెద్ద సంఖ్యలో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించనున్నారు. అమెరికా దిగ్గజ కంపెనీలతో నిర్వహించే టెక్నాలజీ రౌండ్ టేబుల్లో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించాలని, సెమీకండక్టర్లు, కొత్త సాంకేతిక రంగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నింటికి మించి ఇండో పెసిఫిక్ లోనే కాక సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు దిగితే భారత్ క్వాడ్ సభ్య దేశాల సాయం కోరే వీలుంటుంది. చైనాకు చర్య తీస్తున్న అంశం కూడా అదే. మరి ఈసారి క్వాడ్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.